ఎంపీగా ఆయనేమో ఎవరిని పట్టించుకోడు, ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోడు. అందుకే పార్టీ నాయకత్వం చాప కింద నీరులా సొంత తమ్ముణ్ణే ఆయన మీద ప్రయోగిస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఇక ఎంపీ గారి తమ్ముడు కూడా లేదు లేదు అంటూనే క్యాడర్నంతా తన వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ సైకిల్ పార్టీలో అన్నకు ఎసరు పెడుతున్న ఆ తమ్ముడు ఎవరు? బెజవాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాయకుల కుటుంబాల్లో చిచ్చు పెడుతోందన్న చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని సోదరుల ఇంటి పోరు గురించే చర్చించుకుంటున్నారట. కొంతకాలంగా ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేతతో పాటు క్యాడర్తోనూ టచ్ మీ నాట్ అంటూ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం కేశినేని నాని డుమ్మా కొట్టేస్తున్నారు. అయితే పార్టీకి తల్లో నాలుగులో ఉండాల్సిన పార్లమెంటు సభ్యుడు తలనొప్పిగా మారడంతో అధినేతతో పాటుగా నాయకులు, క్యాడర్ అంతా నాని వ్యవహార శైలిపై గుర్రుగా ఉంటున్నారట. ఇక నాని వైఖరితో విసిగిపోయిన చంద్రబాబు, చిన్నబాబు కేశినేనికి సొంత ఇంటి నుంచే ఎసరు పెట్టాలని ఫిక్స్ అయిపోయారట. అందుకే కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ను తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే తనపై కింది స్థాయి నాయకులు ఫిర్యాదులు చేయడం, అధినేత సెటిల్మెంట్లు చేయటం నచ్చక నాని తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టించుకోవటం పూర్తిగా మానేశారు. తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అటెండెన్స్ వేయించుకుంటున్నారు. మొన్నటి వరకు పార్టీ నేతలతోనే పసుగడం లేదంటే ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కూడా కేశినేని నానికి పొగబెడుతోందన్న ప్రచారం సాగుతోంది. నాయకత్వం సూచనల మేరకు నాని తమ్ముడు శివనాథ్ అలియాస్ చిన్ని చాప కింద నీరులో దూసుకుపోతున్నట్ట. దీంతో సొంత కుటుంబం నుంచే పోటీ మొదలవడం నానికి చిరాకు తెప్పిస్తోందనంటున్నారు. చిన్ని కూడా తాను అన్నకి ఎలాంటి పోటీ కాదంటూనే పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ శివనాథ్ అందరినీ కలుపుకుపోతున్నట్ట. నియోజకవర్గం ఏదైనా నేనున్నాను అంటూ వాలిపోతున్నట్ట. తిరువూరు నుంచి బెజవాడ తూర్పు నియోజకవర్గం వరకు అన్ని నియోజకవర్గాల్లో తన మార్కుండేలా కార్యక్రమాలు చేస్తున్నాడుట. కేశినేని ఫౌండేషన్ పేరుతో మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు, ఇలా ఇటీవలి కాలంలో తెగ హడావిడి చేస్తూ నాని కంటే ఇతనే బెటర్ అనేలా క్యాడర్లో తన పరపతి పెంచుకుంటున్నట్ట. మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తెలుగు దమ్ముళ్ళు కూడా శివనాథ్ దూకుడుతో అతని వెంటే మేము అంటూ పార్టీ మార్చేస్తున్నారట. తనకు వ్యతిరేకంగా పార్టీలో, కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు నానికి మింగుడు పడడం లేదు. వెన్నంటి నిలవాల్సిన సొంత తమ్ముడే వెన్నుపోటు పొడుస్తూ ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. రాబోయే ఎన్నికల్లో తనకు ప్రత్యామ్నాయంగా శివనాథ్ను పార్లమెంట్లో బరిలో దించుతారని, పార్టీలో నడుస్తున్న చర్చకు తాజా పరిస్థితులు మరింత బలం చేకూరేలా ఉండడంతో క్యాడర్ పైన సైతం కేశినేని గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. శివనాథ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, అన్నదమ్ముల మధ్య మొన్నటి వరకు ఉన్న గ్యాప్ మరింత పెరిగిందన్న టాక్ ఇప్పుడు బెజవాడలో జోరుగా చక్కెర్లు కొడుతోంది. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నానికి తమ్ముడి రూపంలో ఎసరు పెట్టేందుకు పార్టీ పెద్దలే తెర వెనుక నుంచి కథ నడిపిస్తున్నారని క్యాడర్ కూడా బలంగా నమ్ముతోంది. అయితే పార్టీ హైకమాండ్లో వచ్చిన మార్పుతో పార్టీ శ్రేణులు కూడా క్రమంగా నానికి దూరమైపోతూ చిన్నీకి దగ్గరవుతున్నారని బెజవాడలో చర్చ నడుస్తోంది.